extra zabardast telupu 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 nee cheera rangu telupu nee paita rangu telupu nee paita valakada gunna manasu rangu telupu em kaval cheppu park vacham ye okadu konichi saavu sare polla em kavale నాకు ఐస్ క్రీమ్ వద్దు మన మొహన్ నాకు నచ్చలే సార్ ఏం సార్ ఐస్ క్రీమ్ కావాలంటే కొడుకోమా లేదంటే నన్ను ఎందుకు తిడుతుంది సార్ ఎవరు బడి తాడుతో రోడ్డు మీద గొడవలు పెట్టుకుంటుంటావు నేను ఎక్కడ గొడవ పెట్టుకుంటున్నారా గార్దమ్మ కూడ తెలుసా మీరు నాకెంత పేరుందో తెలుసా మీకు చాలా పెద్ద పేరుంది వర్ష వర్ష నా వెనకాల మా ఆయన ఉన్నాడు మీ పని చెప్తా మీ ఆయన ఉంటే నాకెందుకు చెత్త తీసావా లేదా నేను తీయనండి నీకు అలాగే ఆవిడ ఎందుకు కొడుతున్నారు నీ చెత్త నా ఇంట్లోకి వచ్చింది నా చెత్త మొగ కూడా కొంచెం మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి గొడవలోకి వచ్చి ఎక్స్క్యూజ్ మీ మర్యాద ఇయ్యండి అంటే నీకెవరిస్తారా మర్యాద మర్యాదగా మాట్లాడండి ఆడోడా రారా రారా ఏంటి ఇందాక నుంచి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంటి ఆడదాన్ని కూడా పట్టుకోలేను మోగొని నువ్వే మోగొని ఏమైంది నేను అడుగుతాను సార్ ఎవరు సార్ పక్కింట్లో అట్లా పిలుస్తారు అస్సలేదు అస్సలేదు నేను కొట్టక ముందు కొరుక్కున్నా సార్ పన్ను ఎక్స్రే తీపిమంటవా తీపిమంటా సారీ చెప్పండి వెళ్ళిపోతాం మీకు పెద్ద సారీ సార్ సార్ ఒప్పుకోండి సార్ నా ఇంటి మీదకి వస్తే ఒక నిమిషం మాగే ఆడోడా ఆడోడా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తుంది చూసుకో హలో ఫస్ట్ నేను పెట్టానండి నేనే పట్టుకుంటాను ప్లీజ్ అండి నేను పట్టుకుంటానమ్మా ఏమండి నేను పెట్టాను నేనే పట్టు పెట్టుకున్నది మూడు నెలల నుంచి నేను అద్దెకున్నా మూడు నెలల నుంచి ఏడు వేలు కడుతుంటే కళ్ళకెంచి నీళ్ళు కదా రక్తపోతురే గయ్యల్లా గరుస్తారు కానీ ఫస్ట్ ఎవరు పెట్టారు మర్యాదగా మీ ఇంట్లోకి వెళ్ళిపోండి వదిలేండి ఆడపిల్లని వదిలేస్తున్నాడు ఆడపిల్లని వదిలేస్తుందంట మొగడు కాదని ఒప్పుకోవద్దు కదా చీరలు ఎన్ని కొంటారు మీ ఆయనకి ఎన్ని జతలు కొంటు నీకెన్ని జతలు పిచ్చి పిచ్చేసాడు చూస్తున్నా మొగోన్ వైతే మూతి మీద మీసం ఉంటే మా అత్తను కొట్రా మీ అత్తను కొడతాను నాకు నువ్వు బతుకుంటా నీ ఇంటికో అడుగు పెట్టను కాదురా నువ్వు ఏందే కాదు మా అమ్మేది వెళ్ళిపోయింది ఎందుకు పోయింది మా అమ్మని ఎందుకు కొట్టారు సార్ మీరు అది ఓవర్ యాక్షన్ చేసింది కొట్టాను ఎందుకు కొడతావు నిన్ను కూడా కొడతాను
నాతో కూడా దెబ్బలు తినిపించావు కదే. మిమ్మల్ని కొట్టాడా? కొట్టాడు. వాడు నా చేతులు అయిపోయాడు. పక్కింటోళ్ళు కూడా ఇల్లు ఖాళీ చేస్తారు, ప్రశాంతంగా ఉన్నావు రా. నేను ఉండా, పక్కింట్లో ఎవరు లేకపోతే నేను ఉండాలనా? ఎవరైనా ఒకరు సోపోతుంటేనే ఉంటా. ఇప్పుడు ఏం చేద్దాం? రష్మి వాళ్ళ ఇంటి పక్కన ఖాళీగా ఉందంట, పోదామా? సరిద్దా. ఎక్స్ట్రా జబర్దస్త్. అది పొల్లెట్టు, ఎంత పెద్ద రాడెట్టు కాదు, ఫ్లైట్ అది, ఫ్లైట్ అది. ఒక నిమిషం ఉండండి, చెక్ చేయాలి. రేపు స్నానం చేసి రావచ్చు వచ్చేటప్పుడు. నాకు గుంతపు నూలు కావాలి. గుంతలు ఎంత ఉండాలో తెలుసా? ఎంత ఉంటే సరిపోతాయా? మనం ఇప్పుడు ఈజిప్ట్కి వచ్చాం. ఇదేంటో తెలుసా? ఏంటిది? పిరమిడ్. బూతులు మాట్లాడుతున్నాడు అబ్బాయి. ఏదైనా చూడాలనిపిస్తే వింతలు చూపి నువ్వు బూతులు మాట్లాడకు అందరి ముందు. బూతులు కాదమ్మా, అది నిజంగానే పిరమిడ్. ఇందులో మమ్మీలు ఉంటారు. అబ్బాయి, మమ్మీల కోసం పిరమిడ్ కట్టారు, మరి డాడీల కోసం ఏం కట్టారు? సంకమీడ్ కట్టారు. మరి చూపించు, చూడండి. ఫోటోలు తీసుకోండి. నేను పెళ్లి చేసుకుంటున్నాను, మంచి అమ్మాయి దొరికింది నాకు. నువ్వు పెళ్లి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండు, అందరు కాపురం చేసుకుంటా. నేను మాత్రం ఇక్కడ మగ్గిపోయిన మొగ్గలెక్క ఇక్కడే కూర్చొని చూస్తుంటాను. ఎవరినో ఒకరిని చూసి పెళ్లి చేస్తాలే, దీన్ని తీసుకెళ్ళండి, నేను చూస్తాను. సరే అమ్మా. దా అమ్మా, మంచి సంబంధం చూసాను, వచ్చేయండి. చౌహాన్ని ఫోటోలో చూసో, జూలో చూసో, స్ట్రైట్ గా చూస్తావా? చూస్తానన్నయ్యా. చేసుకో. పిల్ల పాపంతో చల్లగా ఉండండి. ఏవే ఫారం కొడిదా, పోదాం. పాలు తీసుకోతా మేడం, నన్ను ఆశీర్వదించండి. ఏవండి పాలు తీసుకోండి. ఎవరమ్మా నీకు నేర్పించిన వాళ్ళు? పాలు ఎవరా నట్టు ఇస్తారా? కూర్చో. ఫస్ట్ ఆపణం కదా రాగానే అనాలి, తర్వాత ఎలా ఎలా వచ్చి ఇలా పెట్టాలి. ఏదో ఒకసారి తెలుపు, ఎలా పెట్టుకోవాలి? తాళి పెట్టి ఎలా ఎలా అనుకోవాలి, తాళి పెట్టి ఎలా ఎలా అనుకోవాలి. మా ఆయన నాకు అంటే నేర్పిస్తున్నాడు అంటే నాకేం తెలియదు కదా. మీరు తప్పుగా అనుకోకండి, మా ఆయన నిప్పు, మా ఆయన. ఏవండి మీకోసం ఏం తీసుకొచ్చానో చూడండి. మల్లెపూలు. అబ్బాయి కుమ్ముడు. దా పెట్టు, దా పెట్టు. ఏమైంది? వాడు మల్లెపూలు నా గిన్నెలో పెట్టమంటే వాడి పెట్టుకుంటున్నాడు అన్నయ్య. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను. మగాడు దారికి రాడు, ఆరు తెచ్చుకోవాలి. నీ వయ్యారాలు అవి చూపించి తెచ్చుకో, ఇంతకన్నా చెప్పలేను నేను. నువ్వు అసలు మగాడేనా? ఎడదాకా వచ్చి పాతవే రా. ఏమండి అమ్మ నాన్న ఆట నేర్పించనా? అమ్మ ఇద్దరు అమ్మలు ఉంటే అట్ట నాన్న కూడా రమ్మనా, నాన్న కూడా రమ్మనా. వీడికి ఫీలింగ్స్ రావాలంటే ఏం చేయాలో నాకు తెలుసు. ఒకసారి హ్యాండ్ ఇవ్వండి. ఇది అన్నం చారంతా కలిపి ఫీలింగ్స్ వస్తున్నాయి. ఏలేం కాదు, గులగల అవుతుంది, గులగల అవుతుంది. ఏమండి అది కాదండి, మీకు ఎలా నేర్పియాలి నాకు అర్థమవట్లేదు. సరే ఒక పాట వేసుకుంటే తనకు అర్థమవుద్దేమో. ఒక్కసారి పాట వేసుకోండి. ఏదా చివిరా ఎక్కడికడో
మోడల్ మోడల్ అన్నో వాడికి అక్కడ వాడు ఎవడనుకున్నావు తేడా గల్లా కనబడుతున్నాడా నీకు? మూడు నెలల్లో కళా సింహాన్ని రెడీ చేస్తా. రెడీ చేసిన తర్వాత మీ వదినతో శోభనం, నీకు వారితో శోభనం. మూడు నెలల తర్వాత మేడం, మూడు నెలలు అయిపోయింది, మా అన్న తనని పులిని చేస్తుంటాడు. ఇదిగో ఇప్పుడు మనం డబల్ అన్ని చూడబోతున్నాం తెలుసా? ఇద్దరు ఒకటేలాగా వస్తారు చూడు. అంటే మన జీవితాలు నాశనం అయిపోయా? మన జీవితాలు డైలీ మంగళవారమే మంగళవారమే. పద వేరే వాళ్ళని పెళ్లి చేసుకుందాం.